అది నీ ముఖం మీదే పడుతుందిరా, గుర్తుంచుకో. అదేమిట్రా, ఏమైంది? వాళ్ళు ఏమైనా అన్నారు నిన్ను? నన్నంటే పర్వాలేదు మురళి, నిన్నన్నారు. కలిసి చదువుకున్న భాగ్యానికి నువ్వు నన్ను చేరదీశావు. నాకు రెండు కళ్ళ లాంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు, మురళి నువ్వు అని అమ్మ అన్నప్పుడల్లా నేను కళ్ళు తెరవడానికి ముందే కళ్ళు మూసిన మా అమ్మ గుర్తుకొస్తుంది. అటువంటి నిన్ను గురించి, అమ్మ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే అసలు అసలు వాడి నాలుగే పేకేద్దామంత ఆవేశం వచ్చింది. కానీ నేను అలా చేస్తే నీకు చెడ్డ పేరు వస్తుందేమోనని. బాబు ఆవేశపడకు, అసలు ఏం జరిగిందో చెప్పరా ప్లీజ్. వాడు ఆ రాస్కల్ నీకు లలితకు ఇంకా సంబంధం ఉందని అనుమానిస్తున్నాడు రా. మధు నీకో శుభవార్తయ్యా, మీ ఆవిడ నెల తప్పింది. నెల తప్పడంలో గొప్ప ఏమిటి? నేను చదువుకునే రోజులో సంవత్సరాలు సంవత్సరాలే తప్పేవాణ్ణి. అయినా అదేం చెప్పడం, సరిగ్గా చెప్పు. అదే నువ్వు తండ్రివి కాబోతున్నావయ్యా. అలాంటి గ్యారంటీ లేవకు. మీ ఆవిడ తల్లి కాబోతుందయ్యా, ఇది మాత్రం గ్యారంటీ. ఇందాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. తెలిసింది. నేను వెళ్ళానని తెలిసిందా? డాక్టర్ గారు చెప్పిన మాట తెలిసిందా? రెండూ తెలిసాయి. ఆ వార్త తెలిసిందని ఇలాగళ్ళీ చెప్పడం. మీరు తండ్రి కాబోతున్నారని నేను సిగ్గుపడుతూ చెప్పుకోవాలని. ఆ మాట వినగానే ఆనందంతో మీరు నన్ను దగ్గర తీసుకుంటారని ఎంతో ఆశపడ్డాను. నాకు తెలిసింది నువ్వు తల్లివి కాబోతున్నావని, నేను తండ్రిని కాబోతున్నాను కాదు. ఏమిటిప్పుడు మీరు అన్నమాట? నేనన్నమాట ఉన్నమాట లోకమంతా అనుకుంటున్నమాట. అంటే ఈ మాట నువ్వు సిగ్గుపడుతూ చెప్పుకోవాల్సింది నాకు కాదనుకుంటాను. పర్వాలేదు, నేనేమనుకోను. వెళ్ళు, వెళ్ళి ఈ మాట మీ మురళికి చెప్పరా. నాకు ఉద్యోగంలో ప్రమోషన్ ఎందుకు వచ్చిందో తెలుసు. ఏదో సాకుతో నెలకోసారి మన ఇంటికి కొత్త బట్టలు ఎందుకు వస్తున్నాయో తెలుసు. మనం సినిమాలకి షికార్లకి తిరగడానికి మన ఇంటి కార్లు ఎందుకు వస్తున్నాయో తెలుసు. అమ్మని చూడాలని సాకుతో అమ్మాయి గారు అబ్బాయి గారింటికి ఎందుకు వెళ్తున్నారో తెలుసు. నేను మెతుకులు ఎరుకు తింటున్న ఆకులో ఇంకొకడు పంచపక్ష పరమాణాలు తింటున్నాడని తెలుసు. తెలుసు, నాకన్నీ తెలుసు. ఇన్ని తెలిసినా ఇన్నాళ్ళు ఏమీ తెలియనట్టు పడున్నాను. ఎందుకో తెలుసా? నేను డాఫర్ని, జీవునెత్తురు లేని రాస్కల్ని, భార్యను తార్చి భోగాలనిపించే ఇడియట్ని. నో నో, ఇంకా భరించలేను. ఎవడి పాపమో నా పాప రూపంలో నీ కడుపులో పెరుగుతున్నా. నవ్వుతూ పడి ఉండలేను. ఐ కాంట్. పోయేటంతగా తప్పదాగిన వాడు కూడా తల్లిని కొలటాన్ని పిలవడు రా స్కౌండ్రల్. నీకు ప్రమోషన్ రావడానికి, నీ ఇంటికి బట్టలు బహుమతులు రావడానికి కారణం నేను లలితని ఇంకా ప్రేమిస్తున్నాను కాబట్టినే కానీ ఉద్దేశం. ఎస్, ఐ లవ్ హర్. డూ యూ హియర్ మీ? ఐ స్టిల్ లవ్ హర్. నీకు అర్థం తెలిసిన ప్రేమ ఒక్కటే కాదురా ఈ సృష్టిలో ఉన్నది. కొడుకు తల్లిని ప్రేమిస్తాడు, అన్న చెల్లెల్ని ప్రేమిస్తాడు, భక్తుడు అమ్మవారిని ప్రేమిస్తాడు. ఇవేవీ కామం తీర్చుకోవడానికి కాదు. ఈ ప్రేమలన్నీ పడకనింటికే దోవదీసేవైతే ఈ మనుషులందరూ కుక్కల్లా పశువుల్లా వీధుల్లో పడి దొర్లుతుంటారు రా ఇడియట్. తెలివిగా మాట్లాడి చేసిన తప్పుని కప్పిపుచ్చాలని ప్రయత్నించక మిస్టర్.